నాశనం అయిపోవలసిందేనా? ఏడు నెలల గర్భిణి ఈరోజు నీరు అడిగితే దాడి చేస్తావా? అంటే మీ ఆంబూతుల చేతుల్లో మా ఆడబిడ్డలు బలైపోవాలని అడుగుతున్నా. తాగేసి వస్తారు వీళ్ళు ఇష్టానుసారంగా, ఇష్టానుసారంగా పొగరెక్కి ఏమవుతుంది అనే అర్థం వచ్చింది వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలే అవునా కాదా అని అడుగుతున్నా. ఏడు రోజులే టైము, సమయం లేదు మిత్రమా, అవునా కాదా? అందుకే హలో తంబళ్ళపల్లి, బాయ్ బాయ్ ద్వారకనాథ రెడ్డి, హలో తంబళ్ళపల్లి, హలో తంబళ్ళపల్లి. సిద్ధమా? నా దగ్గరనే మాట్లాడతారా? అంతేనా? ఏమి ఉత్తర కుమారుడి ప్రగల్భాలా? ఏం తమ్ముళ్ళు రోషముండే తమ్ముళ్ళు, మీసం వెలియండి. వస్తే ఢీ కొనండి, మీ జోలుకు మేము రాము, మా జోలుకొస్తే వదిలిపెట్టాం, అవునా కాదా? అందుకే తమ్ముళ్ళు సవాలు విసరడానికి వచ్చా. తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి గెలుస్తున్నాడు. ఈ ఆంబోతులు ఎవడు ఆపలేడు. వలస పక్షుల్ని మళ్ళా చదువు దాకా తరిమి తరిమి కొట్టి శాశ్వతంగా రాజకీయ సన్యాసం ఇచ్చే బాధ్యత మీదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమిళ్ళు ఈయనకు ఒక మంత్రి పదవి ఇచ్చారు. టీడీపీ పైన దాడులు, అక్రమ కేసులు, ప్రాజెక్టుల పేరుతో అక్రమ కాంట్రాక్టులు. మంత్రి పదవి కావాలి, అధికారం కావాలి, కాంట్రాక్ట్లు ఈయనకే కావాలి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ పనిచేశాడా తమ్ముళ్ళు? విన్నారా మీరు? నేను కానీ మా కుటుంబం కానీ ఒక కాంట్రాక్ట్ పనిచేశామని అడుగుతున్నా. 22 ఏళ్ళు రాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుటుంబం, 45 ఏళ్ళు పార్టీని నడిపిన కుటుంబం, ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చంద్రం మాఫియా ఏం చెప్పాలి, వీళ్ళకు సిగ్గు కూడా లేదు. ఎర్ర చందనాన్ని దొంగిలించి స్మగ్లింగ్ చేసి, అలాంటి ఎర్ర చందనంలో స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా? సిగ్గుందా జగన్? బుద్ధుందా జగన్? నీకు